నీ జీవితంలో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నా, ఒక వ్యక్తి మీద నీకున్న పర్సెప్షన్ ఎలాంటిది, ఒక వ్యక్తి మీద నీకు ఎలాంటి వైఖరి ఉంది, పైకి చూస్తున్నప్పుడు ప్రైజ్ లార్డ్ బ్రదర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని చాలా చక్కగా పలకరిస్తావు, చాలా మంచివాళ్ళండి మీరు, మీరు ఉండబట్టే మేము ఇలా ఉన్నామండి, మీరు చాలా గొప్పవారు అన్నట్టుగా పైకి మాట్లాడతారు, కానీ లోపల ఆ వ్యక్తి గురించి నీకున్న అభిప్రాయం ఎలాంటిది, అది దేవుడు చూస్తాడు, అది దేవుడు గమనిస్తాడు. మనుషులు నీ యాక్షన్స్ని చూస్తారేమో కానీ దేవుడు నీ మోటివ్స్ని చూస్తాడు, నీ ఉద్దేశాలు చూస్తాడు. మనం ఏదైనా ఒక పని చేసాము అంటే జాగ్రత్త వినండి, దానికి ఒక మోటివ్ మన హృదయంలో ఉంటుంది. ఏదైనా ఏ పనైనా కానీ, ఈరోజు మీరు దేవుని మందిరానికి వచ్చారు అంటే యాక్షన్, అది మీరు దేవుని మందిరానికి రావడం యాక్షన్ అయితే దానికి ఒక ఉద్దేశం మీ మనసులో ఉంటుంది. ఏంటా ఉద్దేశం? ఏ ఉద్దేశంతో దేవుని మందిరానికి వస్తున్నావు? ఏ ఉద్దేశంతో నువ్వు కానుకలు ఇస్తున్నావు? ఏ ఉద్దేశంతో దేవునికి సమర్పించుకుంటున్నావు? ఏ ఉద్దేశంతో నువ్వు సేవకు వచ్చావు? ఏ ఉద్దేశంతో బైబిల్ పట్టుకున్నావు? ఏ ఉద్దేశంతో యేసు ప్రభువును వెంబడిస్తున్నావు? యవనస్తులు చాలామంది పైకి చూడ్డానికి చాలా చక్కగా కనబడిచ్చాం, భక్తిపూర్వడాన్ని యవనకాలంలోనే విశ్వాసంలో బ్రతుకుతున్నాడని, కానీ అతని రహస్య జీవితాన్ని కనుక ఎవరైనా వెలుగులోని తీసుకొస్తే భయంకరమైన వాస్తవాలు బయటకు వస్తాయి, భయంకరమైన విషయాలు రావచ్చేమో, చూడకూడని వాటిని చూడడం. ఒక ఆయన అన్నాడు, ఎవరైనా ఫోన్ తీసుకుని హిస్టరీ చెక్ చేస్తే సరిపోద్దాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నాడు ఒక ఆయన. మరి అలా చెక్ చేయనిస్తాం, ఎప్పటికప్పుడు ఏం చేసేస్తూ ఉంటాం, డిలీట్ చేసేస్తూ ఉంటాం ఫోన్ హిస్టరీని, మాట్లాడితే డిలీట్ చేసేస్తారు కొంతమంది. ఎందుకోసం? మరి వారి రహస్యాలన్నీ బయటకు వస్తాయి దానిలో నుండి, ఏం చూస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, అతని మనసు ఎలా ఉందో. మీకు ఎప్పుడైనా తెలుసా, ఎప్పుడైనా సరే మన మనస్సు ఎలా ఉందో మనం చేసే పనులు అలాంటి విషయాలకే ఆకర్షించబడతాయి.